हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत अंडी फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसि लाइक चेयंडी मुंदुगा इवाला मार्च 19वा तेदी 2022 संवत्सरं अंडी सो इवाला अपडेट विषयानिकि वस्ते चूडंडी सऊदी अरेबियालो खद्दामालकु संबंधिंचि ओक मुख्यमैन अपडेट नि तेलियजेस्तानु सो सऊदी अरेबियालो ई खद्दामालु एवरैते उन्नारो इंट्लो पनि चेसि पनि मनुषुलु एवरैते उन्नारो वार या परस्थि को मंदिर चाल दारण तैयारी रीसेंट वाट्सएप मेसेज दादापू 11 संवत्सराल एग्जाक्टली चेप्तुन्नानु 11 संवत्सराल कफील दग्गर पनिचेस्तुंदी इंतवरकू आ कफील अनेवाडु आम को इंडिया पंपिंचलेदु चूडंडि एंत दारुणंग तयारैंदंटे 3 संवत्सराल वरकू आविडकि शालरी इच्चाडु आ तर्वात शालरी कूडा इव्वलेदंडि इंका एं चेयालि आमे दग्गर पास्पोर्ट लेदु अकाम लेदु सो इला चाला मंदी इबंधुलु पड़ुतुन्नारंडि दयचेसि चेप्तुन्नानु एवरैते खद्दामा मुख्यंगा आडवाळ्ळु सऊदी अरेबिया कानिवंडि इतर गल्फ देशालकु वेळ्तुन्नारो दयचेसि ओक्कसारि आलोचिंचुकोंडि ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో ట్రావెల్ ఏజెంట్లు కొంతమంది బ్రోకర్లు ఉన్నారు వారి మాట నమ్మి దయచేసి మీరు వెళ్ళబాకండి ఎవరైనా మీ వాళ్ళు సొంత వాళ్ళు ఉంటే మీ అన్న గాని తమ్ముడు మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వారు వీసా ఇస్తేనే వెళ్ళండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాలాంటి వాళ్ళు ఎవరైనా డ్రైవర్లు కానివ్వండి లేదంటే ఎవరైనా డొమెస్టిక్ వర్కర్ మాలాంటి వాళ్ళు అయితే బయట తిరిగి ఎక్కడో చోట ఇంటికి వస్తారండి కానీ ఆడవాళ్ళు సౌదీ అరేబియాలో ముఖ్యంగా బయటికి రావాలంటేనే చాలా కష్టంగా ఉంటుందండి సో నేనైతే ఆవిడ ఎలాగోలా ఇంటికి వచ్చేదానికి చాలా రకాల ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చదువుకున్న వాళ్ళైతే ఇంటర్వ్యూస్కి వెళ్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు అక్కడికి వెళ్ళి మంచి మంచి జాబ్స్లో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి 4000 నుంచి 12000 వరకు శాలరీకు అక్కడ పనిచేసే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరైతే ఈ లేబర్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో అంటే ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళు ఉన్నారో ఏం చేస్తారు పాపం వాళ్ళకి ఇక్కడ ఉపాధి లేదు ఏదో గల్ఫ్ కంట్రీకి వెళ్దాం 10 రూపాయలు సంపాదిద్దామని ఆశగా అక్కడికి వెళ్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి ఇక్కడ తప్పేవర్ది వెళ్తున్నా మనదా లేకుంటే మన ఇండియన్ ఎంబసీ మనకు సపోర్ట్ చేయట్లేదా సో ఇండియన్ ఎంబసీని పక్కన పెట్టేస్తే వెళ్తున్నా మనదే తప్పని నేను చెప్తానండి ఎందుకంటే రీసెంట్గా మరొక మిత్రుడు కూడా ఎక్కడో ఫేస్బుక్ పేజీలో ఒక ఫేస్బుక్లో సౌదీ అరేబియా జద్దాలో 1800 రియాల్ శాలరీ ఉంది డ్రైవర్ కావాలని చెప్పి ఎక్కడో ఒక పోస్ట్ చూశాడంట సో అది చూసి ఆయనతో చాటింగ్ చేసి ఫోన్లో మాట్లాడి దాదాపు 50000 రూపాయలు ఆయన అకౌంట్లో వేసాడండి సో అకౌంట్లో వేసి దాదాపు 3 నెలలు అవుతుంది ఇంతవరకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు సోషల్ మీడియాలో చూసి మీరు జాబ్కి వెళ్ళడం ఏంటండి సో ఇలాంటి పనులు చేయబాకండి సౌదీ అరేబియా కానీ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కొన్ని కంపెనీస్ ఉన్నాయి రిక్రూట్మెంట్ కంపెనీస్ ఉన్నాయి కన్సల్టెన్సీ ఉన్నాయి వాళ్ళ ద్వారా వెళ్ళండి ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కంపెనీస్కి లైసెన్స్ ఇచ్చింది సరే డొమెస్టిక్ వర్కర్లు ఉన్నారు అంటే ఇంట్లో పనిచేసే ఖద్దామాలు కానివ్వండి డ్రైవర్లు కానివ్వండి అక్కడ ఉన్న మీ వాళ్ళు ఎవరైనా వీసా ఇస్తేనే మీకు నమ్మకం ఉన్న వాళ్ళు వీసా ఇస్తేనే మీరు గల్ఫ్ కంట్రీకి వెళ్ళి ఏదో 10 రూపాయలు సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అండి సో తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే నేను యూట్యూబ్లో దాదాపు 2.5 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ చాలా వరకు వచ్చాయి నిన్న ఆవిడ చేసిన మెసేజ్కు నేను చాలా వరకు ఎమోషన్ ఫీల్ అయ్యానండి 11 సంవత్సరాలు నేను ఫోటో చూసి షాక్ అయిపోయాను 11 సంవత్సరాలు ఎవరు పనిచేస్తారండి సో అదేమన్నా యావజ్జీవ కారాగార శిక్షణ చెప్పండి ఓకేనా సో ఇంక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో చూడండి విజిట్ వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తవక్కనలో ఇమ్యూన్ స్టాటస్ అని ఉంది కదా సో ఇమ్యూన్ స్టాటస్కి బదులుగా ఇప్పటి నుంచి ఇన్ష్యూర్డ్ విజిటర్ అని చెప్పి ఆప్షన్ వస్తుందండి మీరు డిస్ప్లే మీద ఫోటో చూస్తున్నారు కదా యాక్చువల్గా అకామ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇమ్యూన్ అనే వస్తుంది విజిట్ వీసా వాళ్ళకు మాత్రమే ఇన్ష్యూర్డ్ విజిటర్ అని చెప్పి ఈ విధంగా గ్రీన్ కలర్లో వస్తుందండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది కొత్త అప్డేట్ అండి సో ఇక్కడ విజిటర్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో వ్యాక్సిన్ తీసుకుని ఉంటే సౌదీ అరేబియాకి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మనం ముఖ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అందులో రిజిస్ట్రేషన్ చేసుకుని సౌదీ అరేబియాకి వెళ్ళి మనం తవక్కల్ని డౌన్లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా ఇమ్యూన్ వచ్చేస్తుందండి ఓకేనా సో ఇంకా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో వాణిజ్య ఉత్పత్తులలో ఎవరైనా మోసం చేస్తే వారికి కంపల్సరీగా అరెస్ట్ చేస్తామని చెప్పి సౌదీ అరేబియాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు హెచ్చరించారండి ఉదాహరణకు చెప్పాలంటే కల్తీ పదార్థాలు అమ్మడం కల్తీ చేసిన ఉత్పత్తులు విక్రయించడం నాణ్యత లేని వస్తువులు విక్రయించడం బరువులు కొలతలు అంటే ఈ వెయిట్ చేసే మిషన్ల దగ్గర ఏదైనా ఫ్రాడ్ చేయడం ఇలాంటివి చేస్తే సౌదీ అరేబియాలో అది అజ్నబీ వాళ్ళైనా సరే సౌదీ వాళ్ళైనా సరే కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాము వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి సౌదీ అరేబియాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు హెచ్చరించారండి సో ఇంక తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఫైనల్ ఎగ్జిట్ వీసా పొందాలంటే మన యొక్క పాస్పోర్ట్లో కనీసం అంటే 60 రోజుల సమయం 60 రోజులు వ్యాలిడిటీ ఉండాలని చెప్పి సౌదీ అరేబియాలోని జవజాత్ వారు వెల్లడించారండి
सो इदे जवयत्वारी की अधिकारिक ट्विटर अकाउंट सऊदी व्यक्ति क्वेश्चन चैसा ना दर पे डोमेस्टिक वर्कर या अतन या समय आ पासपोर्ट वालिडिटी 90 रोजल मात्रमे सो इप्पुडु नेनु फाइनल एग्जिट इस्ते अदि इश्यू अवुतुंदा लेदा अनि चेप्पि వారిని అడిగినప్పుడు దానికి సమాధానంగా వారు స్పందిస్తూ వారి యొక్క పాస్పోర్ట్లో కేవలం 60 రోజుల సమయం ఉంటే సరిపోతుంది, 60 రోజుల సమయం ఉన్నప్పుడు 60 డేస్ వ్యాలిడిటీ ఉన్నప్పుడు ఫైనల్ ఎగ్జిట్ అనేది ఇష్యూ అవుతుందండి. సో ఇక్కడ సౌదీ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు మన పాస్పోర్ట్లో 2 నెలల సమయం ఉంటే సరిపోతుంది, కానీ ఇండియా నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళేటప్పుడు మన యొక్క పాస్పోర్ట్లో కంపల్సరీగా 6 మంత్స్ అనేది వ్యాలిడిటీ ఉండాలి, 6 నెలలు వ్యాలిడిటీ ఉండాలండి. ఓకేనా? సో ఇవాళ సౌదీ అరేబియాలో కరోనా వైరస్ కి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు సౌదీ అరేబియాలో కొత్తగా నమోదైన కేసులు 98 మందికి వైరస్ సోకింది, 128 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. ఇవాల్టి వరకు సౌదీ అరేబియాలో 212 క్రిటికల్ కేసులు ఉన్నాయండి. ఇంకా ఇండియా విషయానికి వస్తే ఇవాళ ఇండియాలో 2075 మందికి వైరస్ సోకింది, 3383 మంది ఇవాళ రికవర్ అయ్యారు, గడిచిన 24 గంటల్లో 71 మంది చనిపోయారండి. ఇవాళ్టి వరకు ఇండియాలో 27802 యాక్టివ్ కేసులు ఉన్నాయండి.